నమస్తే, వెల్కమ్ టు 10 మినిట్స్ 10 న్యూస్. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో అవంతి అపార్ట్మెంట్స్ లో ఎమ్మెల్యే అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మంజునాథ్ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హననాపురం. మంజునాథ్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అవి కనిపిస్తోంది. Thank you.
సిజేఐ జస్టిస్ ఎన్వి రమణతో మర్యాదపూర్వకంగా సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని నోవోటల్లో 20 నిమిషాల పాటు జస్టిస్ రమణతో సీఎం జగన్ బీటింగ్ కొనసాగింది. సీఎం జగన్ వెళ్లిన అనంతరం సిజేఐతో ప్రతిపక్ష నేత చంద్రబాబు భేటీ అయ్యారు. సిజేఐతో సుమారు 15 నిమిషాలకు చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎం జగన్ చంద్రబాబు క్యాన్ బాయ్లు క్లాష్ కాకుండా షెడ్యూల్ చేశారు పోలీస్ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన వెల్లింగి నాగరాజు భార్య భవానీ ఒకే కాన్పులో 3 ఆడపిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కవలలు పుట్టారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. శ్రావణ మాసం శుక్రవారం శ్రీకృష్ణాష్టమి రోజున 3 ఆడపిల్లలను పుట్టడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం రోజు 3 ఆడపిల్లలు పుట్టడం, స్వయంగా మా ఇంటికి మహాలక్ష్ములు వచ్చారంటూ సంబరపడుతున్నారు కుటుంబం. విజయవాడలో కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం సిజే ఎన్వి రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ ప్రారంభం నుండి ఎన్వి రమణ ముందు మాట్లాడిన వారందరూ సీఎం జగన్ మినహా ఇంగ్లీష్లోనే మాట్లాడడంతో సీజే మాట్లాడుతూ వక్తలంతా ఆంగ్లంలోనే అనర్గళంగా ప్రసంగించారు. సీఎం తెలుగులో మాట్లాడాక నేను మాట్లాడకపోతే బాగుండదు. సీఎం జగన్ తెలుగులో ప్రసంగించడం సంతోషకర విషయమని భద్రతకు భరోసా ఉండే యాపిల్ ఫోన్లలోనూ లోపాలు వెలుగు చూశాయి. దీంతో అత్యవసరంగా యాపిల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2 ప్రమాదకరమైన లోపాలను సరిదిద్దినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెక్యూరిటీ అప్డేట్ ను సిద్ధం చేసింది. యాపిల్ ఐఫోన్, మ్యాక్, ఐపాడ్ యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. ఐఓఎస్ 15.6.1, మ్యాక్ ఓఎస్ మానిటరీ 12.5.1, ఐపాడ్ ఓఎస్ 15.6.1 అప్డేట్స్ భారత్ లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. వెంటనే ప్యాచ్ అప్డేట్ చేసుకోకపోతే లోపాల కారణంగా అటాకర్లు చొరబడి సున్నితమైన డేటాను చోరీ చేయవచ్చని యాపిల్ హెచ్చరించింది. అయితే ఆ లోపాలు ఏంటనేది యాపిల్ స్పష్టంగా వెల్లడించలేదు. అలాగే యాపిల్ వినియోగదారుల కోసం అప్గ్రేడ్ చేసిన సఫారి 15.6.1 వర్షన్ కూడా విడుదల చేసింది. విజయవాడలో నూతన జిల్లా కోర్టు భవనాల ప్రారంభోత్సవంలో సీజేతో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. సీజేఐ చేతుల మీదుగా భవనం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని జగన్ అన్నారు. 2013లో జస్టిస్ ఎన్వి రమణ చేతుల మీదుగా భూమి పూజ జరిగిందని, నిర్మాణాల ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరగడం గుర్తుండిపోయే ఘట్టమన్నారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, న్యాయ వ్యవస్థకు చెందిన ప్రతి విషయంలో సహకారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.